హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్టర్ కాంపిటీటివ్ ఫర్ ఈజీ లర్నింగ్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్ ఏవైతే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయో వాటికి సంబంధించి రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది ఫైనల్ కీ కూడా వచ్చేసింది మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది ఏదైతే ముప్పై ఒకటి జూలైనా ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఫైనల్ కీ అనేది అబ్జెక్షన్స్ అన్ని పర్యవేక్షించిన తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయడం జరిగింది సో రిజల్ట్స్ కూడా వచ్చేసి రిజల్ట్స్ కూడా ఏంటి అంటే టోటల్గా ఎంతమంది ఈ ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటి జూలైన జరిగిన ఎగ్జామ్కి టోటల్గా రెండు లక్షల పదకొండు వేల మంది అపియర్ అయితే పదకొండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు క్యాండిడేట్స్ ఆరు వందల డెబ్బై పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మెయిన్స్ పరీక్ష రాయడానికి సిద్ధమయ్యారు వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యారు దే హ్యావ్ బిన్ షార్ట్ లిస్టెడ్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేస్తారు త్వరలో తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది మా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మీకు మెయిన్స్తో పాటు సిపిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది సిపిటీ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో నేను ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎట్లా చూసుకోవాలి ఏంటనేది నేను మీకు తెలియజేస్తాను ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత లింక్స్ ఉంటాయి మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అనేవి పెట్టడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లింక్ వచ్చేసి వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ వెబ్ నోట్ అని ఉన్న లింక్ కాకుండా సెకండ్ లింక్ ఏదైతే ఉందో రిజల్ట్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంది కదా ఈ రిజల్ట్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది ఇక్కడ దీంట్లో ఉన్న ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ మార్క్స్ స్టేట్మెంట్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ ఎవరెవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రోల్ తో పాటు వాళ్ళ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అక్క రోల్ నెంబర్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మీకు గనక సైట్ వర్క్ అవపోతే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం అక్కడ వెళ్ళి జాయిన్ అయినట్టయితే మీకు ఈ లిస్టులన్నీ కూడా మేము మీకు పెట్టడం జరుగుతుంది సో ఇది కట్ ఆఫ్ మార్క్స్ శ్రీకాకుళం డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆన్ అండ్ యావరేజ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలోనే కట్ ఆఫ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది జనరల్ కేటగిరీకి సో ఈ విధంగా మీరు రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మెయిన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ ముఖ్య ఏంటంటే మనకి మెయిన్స్లో టీఎస్పి ఏపీఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ ఎవరు తీసుకున్నా సరే గ్రూప్ ఫోర్కి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంది సిపిటీ అనమాట దానికి సంబంధించి కోర్సు మన మిస్టర్ కాంపిటేటివ్ యాప్లో మీకు లభ్యమవుతుంది మొత్తం అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా కవర్ చేసి చేయడం జరిగింది ఈ సిలబస్కి అనుగుణంగా స్టడీ మెటీరియల్స్ ఈ కోర్సులోకి వెళ్ళినట్టయితే కోర్సులోకి వెళ్ళి కంటెంట్ మీద క్లిక్ చేసినట్టయితే సిక్స్టీ వీడియోస్ అండ్ ట్వంటీ నైన్ ఫైల్స్ మాక్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరిగింది ఒక్కసారి సిలబస్ నేను చూపిస్తాను సో సిలబస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ యాక్సెస్ ఇంటర్నెట్ దీనికి అనుగుణంగానే మన దాంట్లో వీడియో క్లాసెస్ వీడియో క్లాసెస్ చూసుకున్నట్టయితే ఎంఎస్ వర్డ్ మీద పంతొమ్మిది ఉన్నాయి ఆ పంతొమ్మిదిలో కంప్లీట్గా ఇంట్రడక్షన్ ఏది క్రియేట్ చేయాలి డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అండు ప్రాసెస్ మూవింగ్ రీనేమింగ్ టూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఫండ్ చేంజ్ చేయడం క్యారెక్టర్ ఫార్మాటింగ్ బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది ఇవే కాకుండా మీకు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ యాక్సెస్ ఫార్మాట్స్ లో సెల్స్ ఎలా ఫార్మాట్ చేయాలి ఫ్రీజ్ ఎలా చేయాలి ఫార్ములాస్ ఎలా ఎంటర్ చేయాలి గ్రాఫ్స్ చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎంఎస్ యాక్సెస్ పవర్ పాయింట్ కూడా పవర్ పాయింట్ కూడా మీకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది స్లైడ్ ఎలా క్రియేట్ చేయాలి హెడ్డర్ ఫోటో ఎలా పెట్టాలి చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి యానిమేషన్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఎన్రోల్ అయ్యి మెయిన్స్ క్వాలిఫై అయితే వాళ్ళు వెంటనే ఎన్రోల్ అవ్వచ్చు ఇంటర్నెట్కి సంబంధించి కూడా ఇంటర్నెట్ ఫుల్ ఫామ్స్ కానీ ఇంటర్నెట్ మీద క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా యాక్షన్ ప్యాక్డ్ కోర్స్గా ఈ సిపిటీ కోర్స్ అనేది ఉండబోతుంది మీకు సిలబస్కి అనుగుణంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది అండ్ ఫైనల్లీ వీడియో క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రతిదానికి సంబంధించిన మెటీరియల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఆ మెటీరియల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఎంఎస్ పవర్ పాయింట్ మెటీరియల్ నేను ఓపెన్ చేస్తున్నాను ఇది కంప్యూటర్కి సంబంధించిన ఫుల్ ఫామ్స్ అన్నీ కూడా అక్కడ వచ్చే మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇలా ఫుల్ ఫామ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది కంప్యూటర్ అంటే ఏంటి ఇంటర్నెట్ అంటే ఏంటి ఇమెయిల్ అంటే ఏంటి బ్రౌజర్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాము సో సిలబస్కి అనుగుణంగా ప్రతి దానికి కూడా మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది ఏది ఎలా క్రియేట్ చేయాలి ఏది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఇది ఎక్సెల్ మెటీరియల్ నేను చూపిస్తుంది మీకు సో ఈ విధంగా ఎక్సెల్ మెటీరియల్ అనేది రెడీ చేశాము ఈ విధంగా ఎంఎస్ వర్డ్కి కూడా డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి రెడీ చేయడం జరిగింది సో దానికి సిలబస్ అనుగుణంగానే మీకు ఆ మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నెట్ మీద కూడా మీకు మెటీరియల్స్ అనేది ఇచ్చాము డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి చిన్న బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు పవర్ పాయింట్లో కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు మీకు మెటీరియల్స్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది సో ఈ సిపిటీ కోర్స్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కంప్లీట్ మార్క్ టెస్ట్ అనేది ఇచ్చాం ఏవైతే మార్క్ టెస్ట్ ఉన్నాయో ఈ మార్క్ టెస్ట్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా సిపిటీ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మీకు మార్క్ టెస్ట్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి సో ఎవరు దీన్ని మిస్ కావద్దు సో అసైన్మెంట్స్ అనేది ఇచ్చాం ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాం అన్నీ కూడా ఇంక్లూడెడ్ ఇది యాక్షన్ ప్యాక్ కోర్స్ ఫర్ సిపిటీ అనమాట ఎవరైనా గ్రూప్ ఫోర్ క్వాలిఫై అయిన మెయిన్స్ యాస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి మీరు ఇది సజెస్ట్ చేయొచ్చు సో దిస్ ఇస్ ద మాక్ టెస్ట్ ఈ మాక్ టెస్ట్ సంబంధించి ఎక్సెల్ లోని పవర్ పాయింట్ అన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మేము ఇవ్వడం జరిగింది దాట్స్ ఆల్ థ్యాంక్ యూ సో ఈ కోర్స్ మీకు ఎవరికైనా ఉపయోగపడితే గా ఎన్రోల్ అవ్వండి కంప్లీట్ యాక్షన్ ప్యాక్ కోర్స్ ఎనీ క్వెరీస్ కింద మా డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు దట్స్ ఆల్ థ్యాంక్ యూ